అందరికీ నమస్తే మీకు భూమి ఉందా వ్యవసాయ భూమి కావచ్చు ఎంతో కొంత ఇంటి స్థలం కావచ్చు భూమి ఉంటే ఆ భూమికి ఏదన్నా సమస్య ఉందా లేదా తెలుసుకోవటం ఎట్లా ఈ రోజులలో భూమి ఉంటే ఏ చిక్కులు ఉన్నాయో అని భయపడాల్సిన రోజులు ఆ భూమి ఏమైనా గవర్నమెంట్ ల్యాండా దానికి ఏదైనా చెరువు ఉందా వాటర్ బాడీస్ ఉన్నాయా అసైన్ ల్యాండ్ ఏమైనా పొరపాటున కొనుక్కున్నామా ఏదో ఒక సమస్య ఉందనే భయాలు ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి ఎందుకంటే భూమి వివాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది కోర్టులో ఉన్న వివాదాలు చూస్తే అరవై ఆరు శాతం కోర్టు వివాదాలు భూమి చుట్టే ఉన్నాయి రెవెన్యూ కోర్టులలో కార్యాలయాల చుట్టూ తిరిగేటి రోజు రోజుకి భూమి చుట్టూ సమస్యలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో అసలు మన భూమికి మన హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా మన భూమికి సమస్య ఉందా లేదా తెలుసుకోవటం ఎట్లా ఆరోగ్యం బాగాలేనప్పుడు పోయి ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే ఏ రోగం ఉందో తెలుస్తుంది దానికి తగ్గట్టుగా మందులు వాడతాం ఏమీ లేకుండా ఉన్నా కానీ సంవత్సరానికి వస్తారో రెండేళ్ళకు వస్తారో మూడేళ్ళకు ఒకసారో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసుకొని అన్నీ బాగున్నాయా లేదా చూసుకుంటాం ఏదైనా ఇబ్బంది ఉందని తెలితే దానికి తగ్గట్టుగా మనం ఏదో జాగ్రత్తలు తీసుకోవటం మందులు వాడటం చేస్తాం మరి అట్లాగా భూమికి సంబంధించి భూమి హక్కులు భద్రంగా ఉన్నాయా ఏమైనా చిక్కులు ఉన్నాయా రాబోయే రోజుల్లో ఏమైనా చిక్కులు వచ్చే అవకాశం ఉందా ఎట్లా తెలుసుకోవాలి మనకున్న భూమికి సమస్య ఉందా లేదా తెలుసుకోవటం అనేది చాలా కీలకం ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం మీకు గనక భూమి ఉంటే ఆ భూమికి హక్కులన్నీ సరిగ్గా ఉన్నాయా భద్రంగా ఉన్నాయా మీ భూమికి ఏదైనా సమస్య ఉందా సమస్య ఉంటే ఎలాంటి సమస్య ఉంది అనే విషయాల్ని ఎట్లా తెలుసుకోవాలి ఈ రోజున మనం దాని గురించి వివరంగా చర్చించబోతున్నాం ఇది అర్థం కావాలి అంటే భూమికి సమస్య ఉందా లేదా తెలుసుకోవాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు మనకు తెలిసి ఉండాలి భూమికి సంబంధించి భూ చట్టాలకి భూ పరిపాలనకి సంబంధించి ఎట్లయితే లెక్కలు అర్థం కావాలంటే సూత్రాలు తెలవాలి అదేవిధంగా తెలుగు ఇంగ్లీషో ఏదో ఏ భాష నేర్చుకోవాలంటే ఆ భాష యొక్క వ్యాకరణం నేర్చుకుంటాం వ్యాకరణం వస్తే భాష అర్థమవుతుంది తెలుగు బాగా అంటే కొంచెం తెలుగు గ్రామర్ తెలుగు వ్యాకరణం తెలిసి ఉండాలి అట్లాగే భూములకి ఒక వ్యాకరణం ఉంటుంది భూములకి కొన్ని సూత్రాలు ఉంటాయి వీటిని కనుక మనం ప్రాథమికంగా అర్థం చేసుకోగలిగితే సమస్య ఉందా లేదా మనంతట మనమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎట్లయితే కొన్ని రకాల రోగాలకి పరీక్షలు మనంతటం చేసుకొని సమస్య ఉందా లేదా తెలుసుకోగలుగుతామో ఈ రోజున నేను మాట్లాడేది మీరు విన్న తర్వాత మీ అంతటా మీరుగానే మీ భూమికి ఏదైనా సమస్య ఉందా లేదా అనే ప్రాథమిక అంచనాకి మీరు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము భూమికి సంబంధించిన కొన్ని ప్రాథమికమైన అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి గనక మీకు తెలిస్తే మీ అంతటా మీరుగానే మీ భూమి హక్కులకు సంబంధించి ఏదైనా చిక్కులు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి వీలుపడుతుంది భూమికి సమస్య ఉందా లేదా తెలియాలి అంటే ముందుగా మనకు ఒక ప్రశ్నకి సమాధానం తెలియాలి అసలు మీ గనక భూమి ఉంటే ఆ భూమికి యజమాని మీరే అని ఏ ప్రాతిపదికన చెప్తారు ఏది ఏమి ఉంటే మన దగ్గర ఆ భూమికి యజమాని అన్నట్టు కింద లెక్క కాసేపు భూమి చట్టాలు మర్చిపోదాం భూమి రికార్డులు మర్చిపోదాం ఈ చట్టాలన్నీ వంద నూట ఇరవై ఏళ్ళ కింద వచ్చినవే భూమి రికార్డులన్నీ నూట యాభై రెండు వందల ఏళ్ళ కింద తయారైన భూమి రికార్డులే మరి అంతకంటే ముందు ఎవరి భూమి ఏదైనా ఎట్లా ఎట్లా నిర్ణయం చేసేవాళ్ళు ఏ కాగితం లేదు ఏ చట్టం లేదు ఏ రికార్డు లేదు ఏది లేనప్పుడు ఒక భూమికి యజమాని ఎవరు అనే నిర్ధారణ కేవలం ఒకే ఒక అంశం ప్రాతిపదికన జరిగేది అదేంటంటే ఎవరి స్వాధీనంలో భూమి ఉంటే ఆ భూమి ఇంకా ఆ వ్యక్తిదే అనేది సమాజం భావిస్తుంది పొజిషన్ ఈజ్ ఓన్లీ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ఓనర్షిప్ అంటే భూమి యజమాని అని నిర్ధారణ చేసుకోవటానికి స్వాధీనంలో భూమి ఉంటే సరిపోతుంది ఇంకొక కొన్ని వందల వేల వెనక్కిపోతే కనుక మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేంతవరకు కూడా భూమితో అవసరం లేదు భూమి హక్కులు లేవు ఎప్పుడైతే మనుషులు ఒకచోట నివాసం ఉండటం మొదలుపెట్టారో ఎప్పుడైతే వ్యవసాయం చేయటం మొదలుపెట్టారో అది పోడు వ్యవసాయం కావచ్చు లేకపోతే స్థిర వ్యవసాయం కావచ్చు అప్పటి నుంచే భూమి హక్కుల యొక్క అవసరం ఏర్పడింది అప్పటి నుంచి నిన్న వరకు వంద నూట యాభై ఏళ్ళ వరకు కూడా భూమి ఎవరిది అంటే ఈ ఒక్క అంశం చూస్తే చాలు ఎవరి స్వాధీనంలో భూమి ఉంది అని చూస్తే మీ స్వాధీనంలో భూమి ఉందంటే మీరే యజమాని సమాజం భావిస్తుంది అప్పటిదాకెందుకు ఈరోజు కూడా ఇప్పుడు నేను ఈ వాచ్ నా చేతికి పెట్టుకొని ఉన్నాను ఈ వాచ్కి యజమాని ఎవరని ఎట్లా నిర్ధారణ చేస్తారు ఇప్పుడు నా చేతికి ఉంది కాబట్టి మీ అందరి సాధారణ భావన ఏమి ఉంటుంది ఈ వాచ్ నాదే అని అనుకుంటారు కాకపోవచ్చు కూడా ఇది నా చేతికి ఉంది కాబట్టి ఈ వాచ్కి నేను యజమాని కింద లెక్క ఈరోజు కూడా భూమి ఎవరి స్వాధీనంలో ఉంటే ఆ వ్యక్తిదే భూమి అని మనం పరిగణిస్తూ వస్తుంటాం చట్టపరంగా చూసినా సరే ఈ రోజుకి యాజమాన్య హక్కులు నిరూపించుకోవాల్సి వస్తే యాజమాన్య హక్కుల నిరూపణలో నూటికి తొంభై మార్కులు దేనికి వేస్తారంటే స్వాధీనంలో భూమి ఉందా లేదా చూస్తే స్వాధీనంలో ఉంది అంటే మీకు నూటికి తొంభై మార్కులు వచ్చినట్టే యాజమాన్య హక్కుల నిరూపణలో కానీ మనం ఎప్పుడైతే భూమికి సంబంధించిన రికార్డులు తయారు చేసుకోవటం మొదలుపెట్టామో పన్ను వసూల కోసం కావచ్చు ఆ తర్వాత మరో కారణంతో కావచ్చు ఎప్పుడైతే భూమి చట్టాలు చేయటం మొదలుపెట్టామో ఇప్పుడు ఏమంటున్నామంటే ఒక్కటి సరిపోదు స్వాధీనంలో భూమి ఉంటే మాత్రమే సరిపోదు నేను పిఎం రాశానంటే పొజిషన్ స్వాధీనంలో భూమి ఉంటే మాత్రమే సరిపోదు మరి ఏం కావాలి ఇంకొక రెండు అంశాలు చూస్తున్నారు చట్టం దృష్టిలో అదేంటంటే మీకు భూమి ఉంటే సరిపోదు ఆ భూమి మీది అని చెప్పే కాగితాలు మీ దగ్గర ఉండాలి దాన్నే మనం టైటిల్ అందాం కాసేపటి వరకు ఈ కాగితాలంటే నేను మళ్ళీ మాట్లాడతాను తెలంగాణ రాష్ట్రంలో కనుక మీకు భూమి ఉంటే ఆ భూమికి సంబంధించి ఎలాంటి కాగితాలు ఉండాలి అది కాసేపట్లో మీకు వివరిస్తాను కానీ ఇప్పుడు ఏమంటున్నాం మనము స్వాధీనంలో భూమి ఉంటే సరిపోదు ఈ భూమి మీది అని చెప్పే కాగితాలు మీ చేతిలో ఉండాలి అంటున్నాం ఇక మూడో అంశం ఏంటంటే ఈ రెండు కూడా చాలదు మీకు స్వాధీనంలో భూమి ఉన్నట్టుగా మీ చేతిలో కాగితాలు ఉన్నట్టుగా ప్రభుత్వం వివిధ శాఖలు నిర్వహించే రికార్డులలో మీ పేరు రావాలి రికార్డుల పేరు ఉంటేనే అప్పుడు ఆ భూమికి యజమాని మీరని భావించడానికి ఉంటుంది అంటే అర్థమైంది స్వాధీనంలో భూమి చేతులో కాగితాలు రికార్డులో పేరు మూడు ఉన్నప్పుడు మాత్రమే ఆ భూమికి మీరు యజమానిగా పరిగణించబడతారు ఇప్పుడు ఒక ఇది ఇది వైన్ డయాగ్రామ్ మీరు దీని ప్రకారం కనుక చూసినట్లయితే మీకు గనక భూమి ఉంటే మీరు ఈ కేటగిరీ వన్లో రావాలి ఈ కేటగిరీ వన్ అనేది ఏంటి కేటగిరీ వన్ అనేది అంటున్నాము భూమి ఉండాలి కాగితాలు ఉండాలి రికార్డులు ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే ఆ భూమికి మీరు యజమానిగా పరిగణించబడతారు ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా భూమి ఉండి కాగితాలు లేకపోయినా భూమి ఉన్నాయి కాగితాలు ఉండి రికార్డులు లేకపోయినా అదొక పెద్ద సమస్య అవుతుంది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కాగితాలు అంటే ఏం కాగితాలు రికార్డు అంటే ఏవేవి రికార్డులోనే తెలంగాణలో కీలకమంగా ఏ రికార్డులలో మనం చూసుకోవాలి ఒక అంచనా ప్రకారము ఈ మూడు ఉన్నవాళ్ళు భూమి ఉండి అన్ని కాగితాలు ఉండి ఉండాల్సిన అన్ని రికార్డులలో కూడా వివరాలు సక్రమంగా నమోదై ఉన్నవాళ్ళు దేశవ్యాప్తంగా భూమి ఉన్న వాళ్ళలో పది శాతం వరకే ఉంటారని అంచనా పది నుంచి నలభై ఏ రాష్ట్రంలో చూసుకున్నా తెలంగాణ పరిస్థితి చూసుకున్నా ఒక నలభై యాభై శాతం మందికి మాత్రమే ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి అదృష్టం ఏంటంటే చాలామందికి ఇది తెలియదు అంటే ఇప్పుడు రోగం ఉందా లేదా ఎప్పుడు చెక్ చేసుకోవాలి మీరు కనుక ఇప్పుడు ఈ కేటగిరీ వన్లో ఉన్నారా లేదా వెతకటం మొదలు పెడితే చాలా ఎక్కువ శాతం మందికి ఇందులో ఏదో ఒక లోపం కనపడుతుంది అంటే కాగితాలు సరిగా లేకపోవటము రికార్డులలో సరిగా రాకపోవటం కనపడుతుంది ఇప్పుడు మనం ఆ ఈ కాగితాలు ఈ రికార్డులు ఏంటో తెలుసుకునే ముందు మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అవి అర్థమైతే కనుక తెలంగాణలో భూమి సమస్యలు ఏంటో అర్థమవుతాయి నేను ఇంతకుముందు ఏం చెప్పాను ఈ కేటగిరీ వన్లో ఉంటేనే భూమి యాజమాన్య హక్కులు సక్రమంగా ఉన్నట్లు అని చెప్పాను మళ్ళీ ఇంకో మాట ఏమన్నాను ఈ కేటగిరీ వన్లో ముప్పై నలభై శాతం మంది భూ యజమానులు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఇగో ఈ వేరే కేటగిరీలో ఉన్నారు ఇవి ఇతర కేటగిరీలు ఇవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుంటే తెలంగాణలో ఎలాంటి భూమి సమస్యలు ఉన్నాయో అర్థమవుతుంది ఇప్పుడు కేటగిరీ రెండు అంటే ఏంటి కేటగిరీ రెండు ఇక్కడ ఉంటే అర్థం ఏంటి దాని అర్థం అంటే భూమి అయితే ఉంది కానీ ఆ భూమికి సంబంధించిన కాగితాలు లేవు రికార్డులలో పేరు నమోదు కాలేదు ఒక ఉదాహరణ తీసుకుందాం వారసత్వంగా భూమి వచ్చింది తాత నుంచో తండ్రి నుంచో ముత్తాత నుంచో భూమి సంక్రమించింది భూమి దున్నుకుంటున్నాం కానీ ఇంకా రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ కాలేదు పాస్బుక్ ఆ చచ్చిపోయిన పట్టాదారి పేరు మీదనే ఉంది అప్పుడు మనకేముంది భూమి అయితే ఉంది కానీ కాగితాలు రాలేదు రికార్డులకు ఎక్కలేదు ఒక ఉదాహరణ ఇక రెండవ ఉదాహరణ అటవీ ప్రాంతాలలో చాలామంది పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నట్లయితే అటవీ హక్కుల చట్ట ప్రకారము రెండు వేల పదిహేను డిసెంబర్ పదమూడు నాటికి భూమి సాగులో ఉన్నట్లయితే వాళ్ళకి హక్కుపత్రం రావాలి రాని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ ఏముంది భూమి ఉంది హక్కుపత్రం రాలేదు రికార్డులోకి ఎక్కలేదు ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఈ కేటగిరీ టూలో చాలా రకాల భూమి సమస్యలు ఉంటాయి ఇప్పుడు మనం కేటగిరీ మూడు చూద్దాం కేటగిరీ త్రీ ఇక్కడ దీని అర్థం ఏంటి భూమి ఉందని కాగితాలు ఉన్నాయి కానీ భూమి లేదు రికార్డుకు ఎక్కలేదు ఇట్లా కూడా ఉంటుందా మీరు యజమాని మీ చేతిలో కాగితం ఉంది కానీ మీ చేతిలో భూమి లేదు గవర్నమెంట్ రికార్డులోకి ఎక్కలేదు దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ప్రధాన ఉదాహరణ ఏంటంటే అసైన్మెంట్ పట్టాలు ప్రభుత్వం భూ పంపిణీ చేసినప్పుడు చాలామందికి లావణి పట్టాలు ఇచ్చారు డిఫామ్ పట్టాలంటాము పట్టాలు అంటాం భూ పంపిణీ కార్యక్రమంలో వచ్చిన పట్టాలు అందులో కొద్ది మందికి ఇంకా భూములు చూపేయకుండానే కేవలం పట్టాలు మా పంపిణీ మాత్రమే జరిగింది ఈరోజు కూడా చాలా గ్రామాల్లో మనం చూస్తుంటాం వాళ్ళ చేతిలో లావణి పట్టా ఉంటుంది భూమి ఎక్కడుంటుందో తెలీదు అంటే వాళ్ళకి భూమి ఇవ్వలేదు వాళ్ళకి అసైన్మెంట్ జరిగినట్టుగా అసైన్మెంట్ రిజిస్టర్ కావచ్చు ఇతర రెవెన్యూ రికార్డులో నమోదు కాలేదు ఇది ఒక ఉదాహరణ ఇక మనం నాలుగో కేటగిరీకి వస్తే ఈ నాలుగో కేటగిరీ అంటే ఏంది భూమి ఉన్నట్టుగా రికార్డుకి ఎక్కింది రికార్డులో ఉంది మీరు భూమి యజమాని అని కానీ మీకు భూమి లేదు మీ చేతిలో కాగితాలు కూడా లేవు ఇట్లా కూడా ఉంటుందా యజమాని అని రికార్డులు చెప్తున్నాయి కానీ మీ దగ్గర కాగితం లేదు మీ దగ్గర భూమి లేదు ఇప్పుడు దీనికి ఉదాహరణ మనం చూస్తే చాలా సందర్భాలలో సీలింగ్ మిగిలి భూములను పంచిపెట్టినప్పుడు మిగిలి భూమిని కాగితాల మీదనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కానీ ఆ భూమి మళ్ళీ యజమాని దుండుకుంటూ ఉంటాడు రికార్డులో మాత్రం పలానా ఆయన దగ్గర నుంచి సీలింగ్లో తీసుకున్నట్టుగా పలానా ఎల్ సుబ్బయ్యకో మల్లయ్యకో భూమి అసైన్మెంట్ చేసినట్టుగా రికార్డులో రాసుకున్నారు కానీ ఆ ఎల్ అయ్యకో సుబ్బయ్యకో మళ్ళీ ఎప్పుడు కాగితం కూడా చేతిలో పెట్టాలి ఇట్లాంటి వాళ్ళకి ఇప్పటికి ఉన్నారు వాళ్ళ పేరు రికార్డులో ఉంటుంది కానీ భూమి లేదు కాగితాలు లేవు ఇక ఇప్పుడు మనం ఈ ఇంకా ఇతర ఐదు ఆరు ఏడు కేటగిరీలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఐదో కేటగిరీ అంటే ఏంటంటే భూమి ఉంది కాగితాలు ఉన్నాయి రికార్డుకి ఎక్కలేదు ఆరోది ఏంది కాగితాలు ఉన్నాయి రికార్డు ఉంది కానీ భూమి లేదు ఏడోది భూమి ఉంది రికార్డు ఉంది కానీ కాగితాలు లేవు ఇవి అర్థమవుతున్నాయి మరి ఎనిమిదో కేటగిరీ ఏంటి ఎనిమిదో కేటగిరీ ఏంటంటే చాలా ఆనందంగా బతికే జీవులు వీళ్ళంతా భూమి అస్సలు లేదు ల్యాండ్లెస్ పూర్ ఎవరు అంటారు భూమి ఉంటే బోలు చెక్కులు ఉన్నాయి కానీ భూమి లేకపోతే చాలా సంతోషంగా బతుకుతున్నాయి ఎందుకంటే ఏ చెక్కు లేదు ఏ సమస్య లేదు అని ఈ కేటగిరీ ఎయిట్లో తెలంగాణలో గ్రామీణ కుటుంబాలలో దాదాపుగా యాభై ఆరు శాతం కుటుంబాలు ఈ కేటగిరీ ఎయిట్లో వస్తాయి ఇది ఇంకోసారి మాట్లాడుకుందాం భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి భూమి లేని వాళ్ళ భూమి పొందడానికి ఎట్లాంటి చట్టాల వెసులుబాట్లు ఉన్నాయి ఈ భూమి కొనుగోలు పథకాలు ఏంటి ఏ విధంగా ఈ భూమి లేని కుటుంబాలు భూముల మీద హక్కులు దక్కించుకోవచ్చు చట్టపరంగా అనేది మనం ఇంకో సందర్భంగా మాట్లాడుకుందాం కానీ మనం ఇప్పుడేం మాట్లాడుతున్నాము భూమి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం భూమి ఉన్న వాళ్ళకి సమస్య ఉందా లేదనే విషయం తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉండాలి మీరు గనక ఈ కేటగిరీ వన్లో ఉన్నట్లయితేనే భూమికి సమస్య లేనట్టు లెక్క కానీ ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఒకటిలో ఉన్నారా లేదా ఈ రెండు మూడు నాలుగు లేదా ఐదు ఆరు ఏడు ఈ ఏ ఆరు క్యాటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరు కేటగిరీలో ఏ క్యాటగిరీలో ఉన్నా సరే అది ఈరోజు సమస్యే మీకు తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఒకటిలో కాకుండా మిగతా ఏ కేటగిరీలో ఉన్నా సరే ఆ సమస్య పరిష్కారం కోసం తక్షణమే పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆ ప్రయత్నాలు ఎట్లా చేసుకోవాలో తెలుసుకునే ముందు నేను ఏమన్నా ఇంతకు ముందు ఈ కాగితాలు ఏంటో తెలియాలి ఈ రికార్డు ఏంటో తెలియాలి ఈ కాగితాలు ఏంటి రికార్డులు ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మీకు గనక వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ఏమేమి కాగితాలు ఉండాలి తప్పకుండా ఉండాల్సింది మీకు వ్యవసాయ భూమి అయితే తప్పకుండా మీ చేతిలో ఉండాల్సింది పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తి చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఆరు చట్టం కింద జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకము కమ్ టైటిల్ ఒకప్పుడు రెండు పుస్తకాలు ఉండేటి ఇప్పుడు ఒక పుస్తకం ఉంటుంది ఈ పుస్తకం ఉండాలి ఇది మొట్టమొదటిది ఇక రెండవది మీరు గనక భూమి కొనుగోలు చేసి ఉన్నా పంపకాల ద్వారా వచ్చినా ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చినా లేదా మీకు ఎవరైనా పొజిషన్తో పాటు కుదోపెట్టినా అప్పుడు మీ చేతులు ఏముండాలి రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉండాలి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండాలి మీ దగ్గర ఉన్న ఒక స్టాంప్ పేపర్ కాగితం రాసుకొని అది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ అయిన కాగితం మీ చేతిలో ఉండాలి దీంతో పాటుగా పట్టదారు పాస్బుక్ కూడా ఉండాలి ఇది ఒకటి ఉంటే సరిపోదు చాలామంది ఒక అపోహ ఏంటంటే భూమి కొనుక్కుంటారు రిజిస్టర్ పత్రం ఉంది కదా ఇంకా అన్నీ ఉన్నట్టుగానే భావిస్తుంటారు ఈరోజు కూడా లక్షలల్లో ఉన్న ఇంకా అంటే వాళ్ళ చేతిలో కేవలం రిజిస్టర్డ్ దస్తావేజ్ మాత్రమే ఉంది కానీ పాస్బుక్ రాని వాళ్ళు ఈ రిజిస్టర్ దస్తావేజ్ ఉన్నా సరే పాస్బుక్ ఉండాలి ఇది రెండవది మూడవ కాగితం ఎక్కువ మంది చేతిలో తెలంగాణలో ఉండేది ఉండాల్సింది కూడా ప్రభుత్వం కనుక మీకు భూ పంపిణీ చేస్తే మీ చేతిలో లావణి పట్ట లేదా డిఫామ్ పట్ట డిఫామ్ పట్ట లేదా డీకేటి పట్ట అంటాం ఏ పేరుతో పిలిచినా ప్రభుత్వం మీకు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన ఒక పత్రం ఉంటుంది అందులో ఎవరికి ఎంత భూమి ఏ సర్వే నెంబర్లో ఇస్తున్నారు ఏ షరతులతో ఇస్తున్నారు ఆ షరతులు రాస్తారు కండిషన్స్ ఉంటాయి దాంట్లో భూమి అమ్మకాలు కొనుగోలు చేయొద్దు కౌలుకివ్వకూడదు భూమి ఇచ్చిన మూడు సంవత్సరాల్లోనే సాగులోకి తీసుకురావాలి ప్రభుత్వానికి ఎప్పుడైనా అవసరం వస్తే భూమి తీసుకుంటుంది ఇట్లాంటి షరతులతో కూడిన పట్టా ఇస్తారు ఆ కాగితం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది దాని అర్థం ఏంటంటే ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమికి దాదాపు ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చారు వాళ్ళందరి చేతిలో ఈ కాగితం ఉండాలి ఇక నాలుగవది మీరు కనుక సదాబానమ్మ ద్వారా భూమి కొన్నారు అంటే రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ద్వారా కాకుండా తెల్ల కాగితాల మీదనో స్టాంప్ కాగితాల మీదనో నోటి మాట ద్వారానో లేకపోతే కొన్ని సందర్భాలు అగ్గిపెట్టే వెనకాల సిగరెట్ పెట్టే వెనకాల కూడా రాసుకున్నారు దస్తావేజులు అట్లా కనుక జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇస్తుంది వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ప్రభుత్వం ఆరు ఆరు చట్టం కింద ఇచ్చిన వెసులుబాటు వినియోగించుకొని సాదా పరిణామాలు క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే మీ చేతిలో థర్టీన్ బి సర్టిఫికెట్ ఉండాలి ఇది ఉంటేనే సాదాభాయనామా చెల్లుబాటు అవుతుంది ఎవరి చేతిలోనైతే సాదాభైనామా ఉంటుందో వాళ్ళ చేతిలో తట్టింబి ఉండాలి తట్టింబి ఉంటే సాదాభాయినామాకి ఈ రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక అంచనా ప్రకారం ఎంత లేదన్నా ఇరవై లక్షలకు పైగా సాదాభాయినామాలు క్రమబద్ధీకరణ జరిగినాయి అంటే ఈ ఇరవై లక్షల కుటుంబాల చేతులలో ఎవరైతే సాదాబైనామ ద్వారా భూములు కొన్నారో వాళ్ళ చేతిలో ఈ థర్టీన్ బి సర్టిఫికెట్ ఉండాలి ఇది మరొక డాక్యుమెంట్ ఇక ఐదవ డాక్యుమెంట్ ఏంటంటే ఎవరైతే ఇనాం భూములు సాగు చేసుకుంటున్నారో ఇనాం భూములకు యజమానులు అనుకుంటున్నారో వాళ్ళ చేతిలో ఆర్డీఓ జారీ చేసే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఓఆర్సీ అంటాం ఇది మీ చేతిలో ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎకరాల ఇనాం భూమి ఉంది మీ భూమి కనుక భూమి అయితే మీ చేతిలో ఓఆర్సీ ఉంటేనే మీరు ఆ భూమికి యజమాని కింద లెక్క మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి మీకు ఓఆర్సీ ఉన్నా థర్టీన్ బి ఉన్నా లావణి పట్టా ఉన్నా రిజిస్టర్ దస్తావేజ్ ఉన్నా వీటితో పాటుగా పట్టాదారు పాస్ పుస్తకం ఉండాల్సిందే ఇక మరొక కీలకమైన డాక్యుమెంటు పీటీలకు ఇచ్చేది రక్షిత కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళని యజమానులుగా చేస్తూ ఇచ్చే సర్టిఫికెట్ థర్టీ ఎయిట్ ఈ ఈ సర్టిఫికెట్ ఉంటేనే రక్షిత కౌలుదారు ఆ యజమాని కింద లెక్క దాదాపుగా ఒక లక్ష ఆరు వేల మంది రక్షిత కౌలుదారులకి ఇట్లాంటి సర్టిఫికెట్ ఇచ్చారు ఇది ఉంది అంటే మీరు భూ యజమాని ఇది ఉంటే మీకు పాస్బుక్ కూడా వచ్చేస్తుంది ఇవి ప్రధానమైన డాక్యుమెంట్స్ ఇక దీంతో పాటుగా అటవీ ప్రాంతాలలో కనుక మీరు తోడు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే మీ దగ్గర ఉండాల్సింది ఎఫ్ఆర్ఏ టైటిల్ అంటాం అటవీ భూములకు ఇచ్చే హక్కుపత్రం ఈ ఏడు కీలకమైన కాగితాలు తెలంగాణ రాష్ట్రంలో మీకు గనక భూమి ఉన్నట్లయితే ఇప్పుడు నేను బోర్డు మీద రాసిన ఈ ఏడు రకాల కాగితాలు ఏవైతే ఉన్నాయో ఈ కాగితాలు ఉండాలి మీ చేతిలో ఇప్పుడు మనము రికార్డులు ఏంటో ఒకసారి చూద్దాం కీలకమైన రికార్డులు ఏంటో చూద్దాం ఇక్కడ నేను ఏదైతే ఆర్ఎం రాస్తానో ఇప్పుడు నేను రికార్డు అంటే నేను ఏ రికార్డుల గురించి మాట్లాడుతున్నాను మనం రికార్డుల గురించి చర్చిస్తున్నాం రికార్డుల గురించి మాట్లాడాలి అంటే ఒక మూడు నాలుగు గంటలు వివరించినా సరే టైం సరిపోదు కానీ ఇప్పుడు మనం అన్ని రికార్డుల గురించి జోలికి వెళ్ళట్లేదు యజమాని అనే నిరూపణ చేసుకోవటం కోసం కావాల్సిన కీలకమైన రికార్డులు ఏంటి అంతవరకే ఈరోజు మాట్లాడతాను నేను అన్నిటికంటే ప్రధానమైన రికార్డు వ్యవసాయ భూమికి హక్కుల నిరూపణకి రెవెన్యూ రికార్డులు ఉన్నది ఇంతకు మునుపు వన్ బి ఫస్ట్లో అయితే కాస్రా పహాని అని ఉండేది దాని తర్వాత వన్ బి అనే రికార్డు ఉండేది ఇప్పుడు ధరణి అని ఉంటుంది ఈ మూడు కూడా భూమి హక్కుల రికార్డులు మీకు వ్యవసాయ భూమి ఉంటే ఇందులో పేరు ఎక్కువ ఉండాలి కాసరాపహాని అనేది పంతొమ్మిది వందల యాభైలో రాసిన రికార్డు వన్ బి అనేది డెబ్బై ఒకటిలో ఆరో చట్టం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నిర్వహించిన ఒక హక్కుల రికార్డు ధరణి అనేది ప్రస్తుత హక్కుల రికార్డు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ధరణిలో ఉన్నామా లేదా అని చూసుకోవాలి ఇది మొట్టమొదటి రికార్డు ఇక రెండవది చాలా కాలం పాటు నిర్వహించిన రికార్డు గ్రామస్థాయిలో ఉండేది పహానీ పహానీలో దాన్ని మనం అంటాము లేదా విలేజ్ అకౌంట్ నంబర్ మూడు అని కూడా అంటాం ఈ రికార్డులో మన వివరాలు ఉన్నాయా లేదా పట్టదారి కాలంలో మన పేరుందా లేదా అనుభవదారు కాలంలో పేరు ఎక్కిందా లేదా చూసుకోవాలి ఇక మూడవది రెవెన్యూ రికార్డు నిర్వహించడంలో ఇదేమో గ్రామస్థాయి రికార్డు ఇదేమో మండల స్థాయిలో నిర్వహించబడే రికార్డు ఇప్పుడు ఈ రికార్డులకి సేతువారుతో లంకె కుదిరిందా లేదా వెతుక్కోవాలి తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి మదర్ రికార్డు లేదా పర్మనెంట్ రికార్డు అది ఏంటంటామంటే ఈ సేత్వార్ని అంటాం సేతువారితో పాటుగా ఒక రెండు సర్వే రికార్డులు ఉంటాయి అది గ్రామ నక్ష గ్రామ నక్ష ఇంకొకటి టిప్పన్ ఈ మూడిటిని కలిపి ఈ మూడు రికార్డును కలిపి పర్మనెంట్ రికార్డ్స్ లేదా మదర్ రికార్డ్స్ అంటాం ఈ రికార్డులో ఏముందో చూడాలి ఈ రికార్డులకి ఇప్పుడు ధరణిలో ఉన్న ఎంట్రీకి లంకె కుదరాలి ఎట్లా లంకె వెరిఫై చేస్తామంటే పహాని ఆధారంగా ఈ రెండింటికి మధ్యలో టైటిల్ ఫ్లో సరిగ్గా ఉందా లేదా చూస్తాం ఉదాహరణకి ధరణిలో సునీల్ కుమార్ పేరుంది పట్టదరగా సేత్వార్లో వెంకయ్య అనే పేరుంది పట్టదరగా వెంకయ్య నుంచి సునీల్ దాకా భూమి ఎట్ల చేతులు మారుతూ వచ్చిందనేది చూడాలి ఏ సంవత్సరం ఎట్లా మారింది అనేది దేని ఆధారంగా చూస్తాము పహానీ ఆధారంగా చూస్తాం ఈ పహానీ ఆధారంగా ఈ లంకెలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఈ లంకెలు సరిగా ఉన్నాయా లేదా వెరిఫై చేయడానికి పనికొచ్చే ఇంకొక రికార్డ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే ఆర్ఓహెచ్ అంటాం రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ దీని ఆధారంగానే ఈసీ జారీ చేస్తారు అంటే ఎప్పుడెప్పుడు ఒక భూమి మీద రిజిస్టర్డ్ కొనుగోలు కనుక జరిగితే రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే ఈ ఆర్ఓహెచ్లో నమోదయ్యి దాని ఆధారంగా ఎన్కౌంటెన్ సర్టిఫికెట్ ఇస్తారు మనం ఈసీని పహానీని కనుక దగ్గర పెట్టుకుంటే ఈ లింక్ మనకు తెలుస్తుంది ఇక ధరణి దగ్గర నుంచి సేత్వార్ వరకు భూ యాజమాన్య హక్కులు సక్రమంగా బదలాయింపు జరిగినాయా లేదా ఎక్కడన్నా భూ యజమాన్య హక్కులు సరిగా బదలాయింపు జరగకపోతే ఆ మేరకు భూమి హక్కుల్లో చిక్కు ఉన్నట్టు కింద లెక్క ఇవి మీరు చూడండి నేను చాలా ఎక్కువ రికార్డు నేను చెప్పలేదు మీరు చూసుకోవాల్సిన రికార్డు ఒకటి ఆర్ఓ రికార్డు అంటే అది ఇప్పుడు ధరణి అంతకు ముంపు వన్ బి అంతకు ముందు కాసరా పహాని తర్వాత గ్రామస్థాయిలో ఉండే పహాని ఒక రెండు పర్మనెంట్ రికార్డ్స్ తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండే ఆర్ఓహెచ్ వీటికి అదనంగా రెండు వేల ఏడు నుంచి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇంకొక రికార్డు ఏంటంటే నిషేధిత ఆస్తుల జాబితా మన భూమి ఏమైనా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉందా లేదా అనే సంగతి కూడా చూసుకోవాలి ఈ ఐదు రికార్డులను కనుక ఈ ఐదు పనులు కనుక మనం చేయగలిగినట్లయితే ఈ రికార్డు మనకు ఉందా లేదా చూస్తాం ఇప్పుడు నేను మన రెండింటి గురించి మాట్లాడినా కాగితాల గురించి మాట్లాడినా రికార్డుల గురించి మాట్లాడినా కాగితాలంటే మీ చేతిలో ఏ కాగితాలు ఉండాలి రికార్డులు అంటే ఏ ఏ రికార్డులు చూసుకోవాలి ఎక్కడ ఉంటాయని ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా సమాచార హక్కు చట్టం కింద పొందగలిగేటి లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళి ధరణి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోగలిగే రికార్డు ఇప్పుడు మనం మొదటి ప్రశ్నకు వద్దాం మీ భూమికి మీరు ఏదైతే వ్యవసాయ భూమో ఇంటి స్థలమో కలిగి ఉన్నారు కదా దానికి యజమాని అని మీరు ఏ విధంగా చెప్పగలిగారు అని అడిగినా మొట్టమొదటి నేను క్లాస్ మొదలుపెట్టినప్పుడే నేను మామూలుగా అయితే డైరెక్ట్ ఇంట్రాక్షన్ అడిగి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగి ఉంటే చాలా సెట్టింగ్స్లో ఈ ప్రశ్న అడిగితే చాలామంది ఏం సమాధానాలు చెప్తారంటే సార్ మా దగ్గర పాస్బుక్ ఉంది మా దగ్గర రిజిస్టర్ దస్తావేజ్ ఉంది లేదా మేము భూమి సాగులో ఉన్నాము మేము పన్ను కడుతున్నాము ఇంకా పన్ను రసీదు గురించి రాయలేదు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం భూమి శిస్తు లేదు కాబట్టి ఆ కాగితం గురించి నేను చెప్పలేదు ఇలా ఏదో ఒకటి చెప్తారుగా తప్ప ఇలా పూర్తిగా సమాధానం చెప్పిన సందర్భాలు ఉండవు ఇప్పుడు మీరు వెరిఫై చేసుకొని చూసుకోండి వీటన్నిటి ఆధారంగా నేను టైటిల్ అంటే ఏమేమి కాగితాలు ఉండాలో చెప్పినా రికార్డ్ అంటే ఏమేమి ఉండాలో చెప్పినా ఇవి కనుక మీరు వెరిఫై చేసుకుంటే మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది మీరు వన్లో ఉన్నారా టూ ఆ త్రీయా ఫోరా ఫైవా సిక్సా సెవెన్ ఆ తెలుస్తుంది మీరు ఒకట్లో కాకుండా ఏ ఇతర కేటగిరీలో ఉన్నా సరే మీ భూమికి ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు కిందనే లెక్క మరి ఆ సమస్య ఏంటి తెలియాలి అంటే ఈ ఆరు కేటగిరీలను కనుక నేను వివరించుకుంటూ పోతే నాకు సమయం అంత ఉండదు కాబట్టి నేను వివరాలకు వెళ్ళట్లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆరు ప్రధానమైన కేటగిరీలో ఆరు అంటేవి క్యాటగిరీ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ ఈ ఏడు కేటగిరీలను కనుక నేను ఇంకా లోతుగా వివరించుకుంటూ పోతే దాదాపుగా నూట ఇరవై రకాలకు పైగా భూమి సమస్యలు ఉన్నాయి అంటే భూమి హక్కులకి నూట ఇరవై రకాల రోగాలు ఉండే అవకాశం మీకు మీ భూమికి ఈ నూట ఇరవై చిక్కులలో లేదా నూట ఇరవై సమస్యలలో ఏ రకమైన సమస్య ఉంటుందనేది మీరు ఈ రికార్డుల ఆధారంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది ప్రాథమిక నిర్ధారణ ఇక్కడ దాకా మీరు చేయవచ్చు మీరు ఏ కేటగిరీలు ఉందో మీరు అనుకోవచ్చు దాని తర్వాత ఈ ఆరు కాకుండా ఈ నూట ఇరవై వేలు ఎక్కడున్నారో మీరు తెలుసుకోవాలంటే కనుక కొంత రెవెన్యూ పరిజ్ఞానం ఉండాలి చట్టాల గురించి కొంత తెలిసి ఉండాలి రికార్డుల గురించి కొంత తెలిసి ఉండాలి తెలిసిన వాళ్ళని అడగండి లేదా ఒక లాయర్ దగ్గరకో పారాలీగల్ దగ్గరకో ఒక రెవెన్యూ నిపుణుల దగ్గరకు పోయినట్లయితే మీకు ఏ సమస్య ఉంది అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఓన్లీ అంటే ప్రాథమికమైన వివరాల దగ్గర ఉన్నాం కేటగిరీ ఒకటిలో ఉంటే మీకు భూమి సమస్య లేనట్టు మీ భూమి హక్కులు భద్రంగా ఉన్నట్టు అనే ఒక మాట చెప్పిన కేటగిరీ వన్లో ఉండటం అంటే స్వాధీనంలో భూమి ఉంది చేతిలో కాగితాలు ఉన్నాయి ఏ రికార్డులో పేరు రావాలో వివరాలు అవన్నీ వచ్చినాయి మరి అవన్నీ వస్తే ఇంక గ్యారంటీ అయినా ఆ భూమి ఇంకా మనదే లెక్క ఇంకా సమస్యలు రావా అంటే రాదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు మనం రెండో సూత్రం అర్థం చేసుకోవాలి ఒక సూత్రం మనం ఏమర్థం చేసుకున్నాం స్వాధీనంలో భూమి సరిపోదు ఇంక ఇవన్నీ కావాలి అని తెలుసుకున్నాం ఇప్పుడు రెండో అంశం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఉన్నా సరే ఆ భూమి మీదనే గ్యారంటీ ఎవరు ఇవ్వరు ప్రభుత్వం కూడా ఇవ్వదు రికార్డులు నిర్వహించే ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రేషన్ శాఖ కూడా రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ఈ భూమి మీదైన గ్యారంటీ లేదు ధరణిలోనో లేకపోతే ఇంకొక ఆరు రికార్డ్ ఆఫ్ రైట్స్లో మీ పేరు వచ్చినంత మాత్రాన ఇక ఆ భూమి మీదైనా గ్యారంటీ లేదు పాస్బుక్ మీ చేతిలో ఉన్నంత మాత్రమే ఇక ఇదే గ్యారంటీ మీ భూమికి యజమాని చెప్పడానికన్నా లేదు ఎందుకు అంటే భారతదేశంలో హక్కులకి గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ లేదు అట్లాంటి వ్యవస్థ చాలా దేశాల్లో ఉంది దాదాపుగా ఒక తొంభై పైగా దేశాలలో అక్కడున్న ప్రభుత్వాలే భూమి హక్కులకి గ్యారెంటీ ఇస్తాయి దాన్నే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటాం భారతదేశంలో ఉన్న వ్యవస్థని ప్రిజంటివ్ రికార్డ్ సిస్టమ్ అంటాం అంటే భూమి రికార్డుల్లో ఉన్న వివరాలు అవి తప్పు అని నిరూపించేంత వరకు సరి అయినవిగా భావించాలి ఈ ఈరోజు ధరణి హక్కుల రికార్డులో సునీల్ పేరు పట్టాదారుగా నమోదై ఉంది అంటే ఈ రోజున కోర్టులు కానీ వ్యవస్థ కానీ సమాజం కానీ ఏమని భావించాలి సునీలే పట్టాదారుగా సునీలే ఆ భూమికి యజమానిగా భావించాల్సి ఉంటుంది కానీ రేపు పొద్దున ఎవరైనా వెళ్ళి కోర్టుకు వెళ్ళి చట్ట ప్రకారం సునీలు యజమాని కాదు నేనే యజమాని అని కోర్టులో నిరూపించుకోగలిగితే తన దగ్గర ఉన్న కాగితాల ఆధారంగా అప్పుడు నా పేరు రికార్డులకు తొలగిస్తారు ఇంకొక వ్యక్తి పేరు రికార్డులు ఎక్కిస్తారు ఆ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వం గ్యారంటీ ఉండదు ఎందుకంటే ఈ రికార్డులు అన్నీ కూడా ఒకప్పటి వరకు భూమి నుంచి పన్ను వసూలు చేసుకోవడం కోసం రాసుకున్న రికార్డులు మాత్రమే ఆ తర్వాత వచ్చిన హక్కుల రికార్డు ఎందుకు రాస్తున్నాము అంటే రైతు బ్యాంకులపై రుణాలు తెచ్చుకోవడానికో ప్రభుత్వం ఆ రైతుకి ఏదో ఒక మేలు అందించడానికో లేదా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆధారంగా ఉపయోగపడడానికి మాత్రమే రికార్డు రాసుకుంటున్నాం తప్ప ఈ రోజు కూడా భూమి హక్కులకి గ్యారెంటీ ఇచ్చే వ్యవస్థ లేదు కానీ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో ఈ టు రికార్డు సిస్టమ్ని తీసి టైటిల్ గ్యారంటీ ఇచ్చే వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది చాలా రాష్ట్రాల్లో ఆ ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ కూడా ఒకప్పుడు చర్చకు వచ్చింది కేంద్రం ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ ప్రిజంప్టివ్ వ్యవస్థ తీసేసి టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తేవాలనే ఒక ఆలోచన జరుగుతుంది ఇది మనం రెండోది అర్థం చేసుకోవాలి ఇక మూడోది ఈ దేశంలో ఏ కాగితము ఫైనల్ కాగితం కాదు అంటే నా దగ్గర ఇప్పుడు నేను ఇన్ని రికార్డులు చెప్పిన ఇన్ని కాగితాలు మీ చేతిలో ఉండాలని చెప్పినా ఈ రికార్డులు అన్నిట్లో ఉన్నా మీ దగ్గర ఉండాల్సిన అన్ని కాగితాలు ఉన్నా ఏ ఒక్క కాగితం కూడా ఈ కాగితం ఉంది కాబట్టి నేను యజమాని అని చెప్పే ఫైనల్ కాగితం లేదు దీన్ని మనం చట్టం భాషలో చెప్పాలంటే ఏది కంక్లూజివ్ రికార్డు కాదు ఏ రికార్డు కూడా ఇది ఉన్నంత మాత్రమే యజమాని అని చెప్పడానికి ఇవన్నీ కూడా యజమానియాన్ని నిరూపించుకోవడానికి రకరకాల ఆధారాలుగా మాత్రమే ఉపయోగపడతాయి ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక చివరిగా ఇంకొక సూత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మన దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం మనం అందరం ఏమనుకుంటామంటే నేను భూమి కొనుక్కున్నా ఇంకో ఆయన అమ్మాడు నేను డబ్బులు కట్టినా స్టాంప్ డ్యూటీ కట్టినా రిజిస్ట్రీ ఫీ కట్టినా అమ్మిన ఆయనకి ఎంత ఎంత ధర అయితే ఆ ధర చెల్లించినా కాగితం రిజిస్ట్రేషన్ అయ్యి స్టాంప్ వేసి వస్తే మనం ఏమనుకుంటాము ఆయన నుంచి హక్కులు మనకు జరిగినట్టుగా భావిస్తాం కానీ రిజిస్ట్రేషన్ చట్టము ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ఇతర చట్టాల ప్రకారం చూస్తే ఏమి రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఆ భూమి మీద హక్కుల రిజిస్ట్రేషన్ జరుగుతుందా లేదా మన ఇద్దరి మధ్యలో ఏదో ఒక లావాదేవీ జరిగిందని ఆ కాగితానికి రిజిస్ట్రేషన్ జరుగుతుందో చూస్తే కనుక భారతదేశంలో కేవలం మన ఇద్దరి మధ్యలో ఒక లావాదేవీ జరిగిందని ఆ లావాదేవీ ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అవుతుంది తప్ప హక్కుల బదలాయింపు రిజిస్ట్రేషన్ జరగట్లేదు దీన్నే చట్టం భాషలో డీడ్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది తప్ప టైటిల్ రిజిస్ట్రేషన్ జరగట్లేదు ఇంకా ఈ మూడు అంశాలు మీరు పరిలోకి తీసుకుంటే ఒకటి మీరు క్యాటగిరీ వన్లో ఉండాలి అంటే స్వాధీనంలో భూమి ఉండాలి చేతిలో కాగితాలు ఉండాలి రికార్డులో నమోదై ఉండాలి నంబర్ వన్ రెండోది ఏ కాగితము హక్కుల నిరూపణకి ఫైనల్ కాగితం కాదు నంబర్ త్రీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ కాగితానికి కూడా గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వటం లేదు మరి అట్లాంటప్పుడు ఈ అన్ని కాగితాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవటము ఈ వివరాలన్నింటి కూడా మిగతా ఒక రికార్డుకు ఒక రికార్డు పోలీస్ సరి సరిగ్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవటం అనేది చాలా కీలకమవుతుంది ఇక ముగించే ముందు ఈ ఏమి ఉన్నాయో ప్రాథమిక సూత్రాలు చెప్పాను వెరిఫై చేసుకోవటానికి ఒక ఆరేడు స్టెప్స్ మీకు చెప్తాను ఇప్పుడు దీని ఈ సమాచారం ఆధారంగా ఇప్పుడు మనము ఎట్లా భూమి హక్కుల వెరిఫికేషన్ చేసుకోవాలి అనేది కొంత క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా ఏం చేయాలి మీరు ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే కాగితాలు ఉన్నాయో ఆ కాగితాలని నేను చెప్పిన రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులని మొదట సంపాదించుకోవాలి రికార్డులు ఎక్కడి నుంచి వస్తాయి కొన్ని ధరణి వెబ్సైట్ ద్వారా కావచ్చు ఐజీఆర్ఎస్ వెబ్సైట్ ద్వారా కావచ్చు కొన్ని తహసీల్ కార్యాలయానికో లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు దరఖాస్తు పెట్టుకుంటే నేను చెప్పిన కాగితాలన్నింటినీ మీరు సమాచార హక్కు చట్టం ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది నేను ఏదైతే మీ దగ్గర ఉండాల్సిన కాగితాలని చెప్పానో అవన్నీ మీ చేతిలో ఉండాల్సిన కాగితాలు వీటి ఆధారంగా ఒక ఆరు ఏడు ప్రశ్నలకి మనం సమాధానాలు వెతుక్కున్నట్లయితే సమస్యని మనం ఇంకొంచెం లోతుగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఆరు ఏడు ప్రశ్నలు మొట్టమొదటిది ఈ సమాచారం ఆధారంగా మనం ప్రశ్నించుకొని కనుక్కోవాల్సింది భూమి చిరునామా ఏమిటి భూమికి చిరునామా ఏముంటుంది భూమి చిరునామా అంటే దాని సర్వే నంబరు మరియు సబ్ డివిజన్ నంబరు ఇది ఒకటి విస్తీర్ణం ఎంత ఎక్స్టెంట్ దాని బౌండరీస్ హద్దులేమున్నాయి ఇది ఏ రెవెన్యూ విలేజ్ పదవిలో వస్తుంది ఇవన్నీ కల్పితేనే ఆ భూమి చిరునామా దీన్ని మనం కనుక్కోవాలి ఎట్లా కనుక్కోవాలి ఎక్కడ చూడాలి ఇక్కడ మనం పొరపాటు చేస్తుంటాం ఎక్కడ చూస్తుంటాం మనం పహానీలోనో లేకపోతే వన్ బీలోనో ఇక్కడ పాస్బుక్లోనో చూస్తాం మనం చూడాల్సింది సెటిల్మెంట్ రికార్డులో ఆ భూమికి సంబంధించి ఏముందనేది చూడాలి అన్నిటికంటే కీలకము ఈ భూమి చిరునామాని కాగితాల చూడటం కాదు ఏ భూమి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ భూమి మీదకి వెళ్ళి నిలబడి నక్షాని లేదా ఇతర రెవెన్యూ రికార్డుని దగ్గర పెట్టుకొని దాని నంబర్ని కనుక్కునే ప్రయత్నం చేయాలి చాలా సందర్భాలు ఏమవుతుందంటే మన పాస్బుక్లో సర్వే నెంబర్ ఆర్ అని చెప్తుంది మనం ఏ భూమి గురించి మాట్లాడుతున్నామో దాని అసలు నెంబరు ఏడో ఎనిమిదో అయి ఉంటుంది ఈ సమస్య లేకుండా ఉండాలంటే కొంత సర్వే నాలెడ్జ్ ఉండాలి భూమి మీదకి వెళ్ళి దాని నెంబర్ కనుక్కొని ఆ నెంబర్లో సేత్వార్లో ఏముందో చూసుకోవాలి వన్ వీలు ఏముందో చూసుకోవాలి మన పాస్బుక్లో ఏముందో చూడాలి ఇక రెండు రెండో ప్రశ్న మనం చూసుకోవాల్సింది భూమి యజమాని ఎవరు ఎక్కడ చూస్తాము వన్ బి ఆధారంగా పాస్బుక్ చూడాలి ఈ రెండింటి ఆధారంగా ఓనర్ ఎవరో చూడాలి ఆ ఉన్న వివరాలు సేతు పోల్చుకొని చూసుకోవాలి మూడోది ఎవరి ఆధీనంలో ఉందో వెతుక్కోవాలి ఎట్లా చూస్తాము ఎవరి ఆధీనంలో అంటే ఫీల్డ్లో చూసుకోవాలి ఒకప్పుడైతే పహానీలో సాగుదారి కాలంలో చూసుకోవాలి నాలుగోది ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏంటి అది ప్రభుత్వ భూమా ఏంటి ఏంటనేది వెరిఫై చేసుకోవాలి వీటి ఆధారంగా సమస్య ఏంటో ఐడెంటిఫై చేయాలి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక ఆ తర్వాత ఆ రోజు మనం చూడాల్సింది ఏంటంటే ఈ సమస్య ఏ చట్టం పరిధిలో పరిష్కారం అవుతుంది నూట ఇరవై నాలుగు భూమి చట్టాలు ఉన్నాయి అందులో ఏ చట్టమో మనం చూడాలి ఆ తర్వాత ఈ సమస్యని పరిష్కరించడం కోసం ఎక్కడికి వెళ్ళాలి వాట్ ఇస్ అప్రోపరేట్ ఫోరం అంటారు ఎంఆర్ఓ దగ్గరగా ఆర్డిఓ దగ్గరగా కోర్టుకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకోవాలి మనం గనక నేను ఇక్కడ రాసిన ఏడు ప్రశ్నలకి కనుక సమాధానాలు కనుక్కోగలిగినట్లయితే మీ సమస్య ఏంటో తెలుస్తుంది సమస్య ఉంటే ఎక్కడికి పోవాలో కూడా నిర్ధారించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది ఇప్పటిదాకా మనము ఒక భూమి ఉంటే ఆ భూమి యజమాని ఎట్లా నిర్ధారించుకోవాలి ఏ కాగితాలు ఉండాలి ఏ రికార్డులు ఉండాలి అనేది తెలుసుకున్నాము భూమికి సంబంధించిన కొన్ని ప్రాథమిక భూ పరిపాలనకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం ఆ సమాచారం ఆధారంగా సమస్యను ఎట్లా గుర్తించాలో ఒక ఎయిట్ సెవెన్ స్టెప్స్ ఫార్ములా గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఈ కొద్ది సమాచారం ఆధారంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే మీ స్థాయిలోనే రికార్డులను చూసుకొని సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సమాచారం ద్వారా తెలంగాణలో ఉన్న రైతాంగం అందరూ కూడా సమస్యను గుర్తించుకోగలుగుతారని తమ గుర్తించిన సమస్యని ఇప్పుడున్న చట్టాల ఆధారంగా దరఖాస్తు చేసుకొని పరిష్కారానికి ఈ సమాచారం ఉపయోగపడుతున్న ఆశిస్తూ ఇంకో సందర్భంలో మరొక అంశం గురించి మాట్లాడుకుందాం ధన్యవాదాలు